స్తోత్రాలు. ఈ స్థలంలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థన మందిరాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఆకాశం నా సింహాసనమని భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు, మీ కొరకు మేము కట్టనుద్దేశించిన ఏ ఇల్లు నీకు సరిపోదని మేము ఎరుగుదాం. నీవు ఎవరైతే నీ మాట విని వణుకుతూ ఉంటారో వారిని దృష్టించే దేవుడవు, వారితో నువ్వు సావాసం చేసే దేవుడవు. అలాంటి నీ పిల్లలు దేవా ఈ స్థలంలో చేరి నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా మీ సన్నిధి సమృద్ధిగా ఇచ్చి నీ నామానికి మహిమ కలగడానికి సహాయం చేయండి. మాకంటే ముందుగా మీ సన్నిధి ఈ స్థలంలో ఉండనివ్వండి. మీ కనుదృష్టి ఈ స్థలం మీద పడనివ్వండి. ఈ స్థలంలో నిలబడి నీ సేవకులు పెద్దలు నీ వాక్యంతో నీ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నప్పుడు అనేక హృదయాల వరకు నీ వాక్యం చేరనివ్వండి. ఈ స్థలంలో చేయబడు ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చి ఆత్మ సంబంధమైన భౌతికమైన శారీరకమైన ప్రతి ఆశీర్వాదానికి బిడ్డలను పాత్రులుగా చేయండి. మేమంతా కలిసి నీ పిల్లలంగా ఈ స్థలాన్ని నీ మందిరంగా ప్రతిష్ఠిస్తూ ఉండగా కనికరించి సహాయం చేయమని, మాకంటే ముందుగా మీరు అడుగడమని, ఈ స్థలంలో ప్రవేశిస్తున్న మేము వినయ భయభక్తులతో నిన్ను సేవించడం మాకు నేర్పించమని యేసుని ఆదుని పేరట స్తోత్రించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పిల్లరా, తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ప్రభు తన పిల్లలకు అనుగ్రహించిన ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తా ఉన్నాం. ఆ